అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము మా పిల్లలతో కలిసి మేము బయటకు వెళ్ళాము. మట్టి వినాయకుని తీసుకొని రావడానికి కారణం ఏంటంటే పర్యావరణము మనం రక్షించే బాధ్యత మన పైన ఉంది కాబట్టి పిల్లలకి ఈ వినాయకుడి ద్వారా ఉపయోగాలు మరియు పర్యావరణాన్ని కూడా ఏ విధంగా రక్షించాలనేటువంటి విషయాలను తెలియజేస్తూ మేము ఈరోజు మట్టి వినాయకుడిని తీసుకురావడం జరిగింది. చూసాము ఇది మట్టి వినాయకుడు. పెద్ద పెద్ద వినాయకుడు పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి వినాయకులతో మన మనస్ఫూర్తిగా అనుభూతిని జ్ఞాపకం చేసుకుంటే మనకు అన్ని శుభాలు లాభాలు జరుగుతాయి. మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శుభాకాంక్షలు. చూశారు కదా, మనం మట్టి విగ్రహాలని పూజిద్దాం, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతాము. అదేవిధంగా ఇది మట్టి వినాయకుని ఏం చేస్తారంటే మళ్ళీ మనం నిమజ్జనం కోసం మేము ఇంట్లోనే చేస్తాము, ఒక కుండీలో చేస్తాము, దాన్ని అందులో వేస్తాము. మళ్ళీ దీంట్లో ఒక సీడ్ లేదా గింజ వేస్తాము, అందులో నుంచి మనకి మొక్క వస్తుంది. వచ్చే సంవత్సరం వరకు అది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా ప్రకృతిని కాపాడేటువంటి పాత్రను పోషించాలి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.